మన సబ్స్క్రైబర్స్లో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, కానీ సో నేను అనుకున్నన్ని మార్కులు అయితే రాలేదన్నా. సో నేనైతే రీకౌంటింగ్ కానీ సో రీవెరిఫికేషన్కి కానీ పెట్టుకోవాలనుకుంటున్నా. సో ఇదైతే ఓకేనా కాదా మాకు క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారనమాట. సో ఒకరు ఇద్దరు కాదు, సో చాలామంది స్టూడెంట్సే అడిగారు. సో దీనిపైన అయితే గైస్ ఖచ్చితంగా మీకు కనుక డౌట్ ఉంటే వీడియో ఎన్ వరకు చూసేకైతే ట్రై చేయండి. సో ఎవరైతే రీవెరిఫికేషన్కి అయితే పెట్టుకోవచ్చు, సో ఎవరైతే పెట్టుకోకూడదో కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కనుక రీవెరిఫికేషన్ కానీ సో అప్లై చేయాలనుకుంటుంటే మాత్రం ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి గైస్. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ముందుగా మీకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నా. సో మీరు కనుక రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే 1300 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో రీకౌంటింగ్కి అప్లై చేయాలనుకుంటే సో ఒక్కొక్క పేపర్కి గాను మనకు 260 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది కూడా ఆన్లైన్లో ఓపెన్ అవ్వగానే నేను ఎలా అప్లై చేసుకోవాలో ఒకవేళ వీడియో అయితే చేసి పెడతాను మీకు కావాలంటే మాత్రం. అది కూడా మనకు ఈ నెల 18th నుంచి 24th వరకు మాత్రమే మనము ఆన్లైన్లో అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎవరు ఈ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్కి పెట్టుకోవాలన్న విషయానికి వస్తే ముందుగా చూసుకున్నట్లయితే గైస్ రీకౌంటింగ్ అంటే సో 260 రూపీస్ అయితే పే చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే సో మీ క్వశ్చన్ పేపర్ మీ పేపర్ కరెక్షన్ చేసేసి ఉంటారు కదా ఆల్రెడీ. సో మార్క్స్ అనేటివి ఇంకా ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉందా అని ఒక్కసారి అయితే మళ్ళీ కూడా మీకు సో మార్క్స్ అనేటివి రీకౌంటింగ్ అయితే చేస్తారనమాట. ఇకపోతే రీవెరిఫికేషన్ అంటే ఏంటి అన్న విషయానికి వస్తే 1300 రూపీస్ కనుక పే చేస్తే సో మీ పేపర్ అనేది మళ్ళీ కరెక్షన్ అయితే చేస్తారనమాట. సో మళ్ళీ వెరిఫై చేసి సో మార్క్స్ అనేటివి ఏమన్నా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఇంక్రీజ్ అయితే చేస్తారు. సో గైస్ సో ఎవరెవరు అప్లై చేయాలి అన్న విషయానికి వస్తే మీకు కనుక ఖచ్చితంగా మాకు మార్క్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి అని ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరైతే అప్లై చేయండి గైస్. మళ్ళీ చెప్తున్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్.